అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరి ఇవాళ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనం చెప్పుకుంటాం. దాని పేరే సంపద సృష్టి సఫలత. మనందరికీ ఈ భూభౌతిక ప్రపంచంలో ఆనందంగా జీవించేందుకు అవసరమైనటువంటి వస్తువు సంపద. సంపద అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, దానిలో వివిధ రకాలైనటువంటి మనల్ని ఆనందపరిచేటువంటి వస్తువులన్నీ దాని కిందకే వస్తాయి. మరి ఈ సంపద అనేది, ధనము అనేది కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది, కొద్దిమంది చేతుల్లో ఉండట్లేదు. ఎందుకని? సో ఇవాళ మనము దాని గురించి కూలంకుషంగా చర్చించుకుందాం. అలాగే మీ అందరికీ ఇప్పుడు ఒక మంచి క్వశ్చన్ వేస్తాను, చక్కగా సమాధానం చెప్పాలి. చెప్తారా? మరి మీ జీవితంలో మీరు అపారమైనటువంటి సంపద కావాలని కోరుకుంటున్నారా? కోరుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటి, కొంతమంది ఎత్తలేదు. ఓకే, అంటే మీ లోపల ఏమన్నా డబ్బు చెడ్డది అనే అభిప్రాయం ఉందా? ధనము మీ అందరికీ కావాలనుకుంటున్నారా? రెండు చేతులు ఎత్తండి కావాలనుకున్న వాళ్ళు. వెరీ గుడ్. అంటే రెండు చేతులని ఎందుకన్నానంటే ఫ్రెండ్స్, మనం విశ్వాన్ని ఎప్పుడు కూడా రెండు చేతులతో మనము అడగాలి, అంత విశ్వాసంతో అడగాలి. జీవితం సుఖవంతంగా సవ్యంగా సాగాలంటే ధనం అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని మీరు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారా లేదా? విశ్వసిస్తున్నారు అంటే మన జీవితం హ్యాపీగా ఆనందంగా సమృద్ధిగా సాగాలి అని అంటే ధనం అనేది కావాలి. మరి మీ లోపల ఎప్పుడైనా ఒక ఆలోచన వచ్చిందా? ఒక ఆలోచన, మీరు ఒక మంచి బంగ్లాలో ఒక రెండు మూడు కార్లు, చక్కటి పనివాళ్ళు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము, సమృద్ధికరమైనటువంటి ధనము, సంపదలు ఇవన్నీ మీకు ఉంటున్నాయి అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? చేయలేదు. వెరీ గుడ్, చేస్తే థ్యాంక్స్. అంటే ఎందుకని ఆ ఆలోచన మనకు రావట్లేదు? ఎందుకని ఆలోచన రావట్లేదు? కారణం ఏంటంటే నా దగ్గరుండేది ఇంతే, అంతే, అంతకంటే నాకు కుదరదు. సర్దుకుపోతాం, మేడం గారు చెప్పినట్టు సర్దుకొని పోతాం. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఇక్కడ మానవ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, ఆత్మ యొక్క మహిమని కప్పివేయబడుతుంది. అంటే మనస్సు పరిధిలో మనం ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు పరిధులు పరిమితులు అనేటివి మనకు ఏర్పడిపోతాయి. అంత ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉదాహరణ చూద్దాం. ఒక రైల్వే స్టేషన్లో, గూడూరు రైల్వే స్టేషన్ ఉందండి, అక్కడ రిక్షా వాళ్ళు ఉన్నారు. ఒక రిక్షావాడు రోజుకి ఎంత సంపాదించాలనుకుంటాడు? మ్యాక్సిమం ఎంత సంపాదించగలడు? ఒక 500 లేదా 1000 రూపాయలు. 1000 రూపాయలు కూడా ఒప్పుకోరా, వర్కౌట్ అవ్వదు. ఓహో సరే, ఆ రిక్షావాడు ఒకడు, సరే నాకు ఈ రోజుకి 500 వస్తే చాలులే, హ్యాపీగా మంచి భోజనం తినచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని రిక్షా పెట్టుకున్నాడు. ఇంకొక రిక్షావాడు ఉన్నాడు, వాడు పిరమిడ్ మాస్టర్. వాడు పిరమిడ్ మాస్టర్ థాట్స్ ఎట్టుంటాయా? హై రేంజ్లో ఉంటాయి, అంటే యూనివర్సల్ థాట్స్ ఉంటాయన్నమాట, అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. వాడు ఏం పెట్టుకున్నాడు థాట్? ఈరోజు నాకు 100000 రూపాయలు రావాలని పెట్టుకున్నాడు థాట్. ఇప్పుడు మనందరి ముఖాల్లో ఒక ఆశ్చర్యం, రిక్షావాడికి ఏంది 100000 రూపాయలు వచ్చేది, అవునా కదా? అంటే ఇప్పుడు మనకు ఆలోచన ఎందుకు రాదు అని చెప్తున్నా నేను. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆలోచన అంటే ఉన్నతంగా జీవించాలి, సమృద్ధిగా నా జీవితం గడపాలి అనేటువంటి ఆలోచన మనకి ఎందుకు రాదు అంటే అక్కడ ఆ పరిధిని మనం గీసేస్తున్నాం. ఈ రిక్షావాడు ఆ పరిధి దాటి ఆలోచించాడు, ఆ పరిధిని దాటి ఒక థాట్ రిలీజ్ చేసుకున్నాడు ఉదయాన్నే ధ్యానం చేసి. చక్కగా ఇద్దరు వెళ్ళి రిక్షా పెట్టుకున్నారు, అక్కడ రిక్షా పెట్టుకున్నారు. పెట్టుకోగానే ఒక ఆయన సూట్ కేసు దిగాడు, నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో దిగాడు, సూట్ కేసు ఎక్కడ దిగాడు,
దిగి హే రిక్షా ఇట్రా అన్నాడు పిరమిడ్ మాస్టర్. అతను వచ్చాడు, రిక్షాలో ఎక్కాడు, కూర్చున్నాడు చక్కగా. పాత బస్ స్టాండ్ దాకా వచ్చాడు. పాత బస్ స్టాండ్ నుంచి అట లోపలికి పద అని అన్నాడు. కొంచెం దూరం పోయినాక, ఏ బాబు ఇక్కడే ఉండు, సూట్ కేసు ఇక్కడే ఉంది, ఆ పక్కనే మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వెళ్ళి కలిసి వస్తా ఇప్పుడే అనని వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. అరగంట అయింది రాలా, గంట అయింది రాలా, 2 గంటలయింది రాలా. మధ్యాహ్నం భోజనం టైం అవుతుంది, ఏం చేస్తాడు వీడు? ఆయన రాలా, పోయినాడు రాలా, అంతే. సరే ఏముందిలే అనేసి సరే చూద్దామని ఆ సూట్ కేసు ఎత్తుకొని హాయిగా ఇంటికి పోయాడు. ఇంటికి వెళ్ళి భోంచేసి ఆ సూట్ కేసు ఓపెన్ చేశాడు. ఓపెన్ చేస్తే దాని నిండా 2000 రూపాయల కట్టలున్నాయి, 10 లక్షలు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఇక్కడ, సార్ వాడు అడిగింది లక్షే కదా, 10 లక్షలు వచ్చింది ఏంది, 10 లక్షలు ఉంది అందులో. వీడికి చూశాడు, ఒరే ఒరే 10 లక్షలు డబ్బులుంది దీంట్లో, మనం ఈ డబ్బు ఆశించకూడదు అనని తను భోంచేశాక దీన్ని పోలీస్ స్టేషన్లో మనం అప్పచెప్తాము అనని అనుకున్నాడు. మనోడు వీడు వెళ్ళిన 10 నిమిషాలకి బయట వచ్చాడు అక్కడి నుంచి. అక్కడి నుంచి చూస్తే రిక్షా లేదు. ఏం చేశాడు వీడు? తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. డబ్బు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ఈ విధంగా అండి రిక్షాలో ఎక్కాను, పోయింది డబ్బులు, నా అడ్రస్సు, నా ఫోన్ నంబర్ ఇది అనని చక్కగా చెప్పేశాడు. అక్కడ వాళ్ళు మేము ఎంక్వైరీ చేస్తామండి, రిక్షా వాళ్ళని పిలిచాను అన్నాడు. కరెక్ట్గా ఫోన్ చేసుకొని రిక్షావాడు ఆ డబ్బులు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పటి పోలీస్ స్టేషన్కి వెళ్తానే ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది. వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు, తను వచ్చాడు చూసుకున్నాడు, 1 రూపాయి కూడా దానిలో తేడా లేదు, తను పెట్టిన డబ్బు అలానే ఉంది. పోలీసు వాళ్ళు అదే అతనికి అప్పచెప్పారు. తను బయట వచ్చి రిక్షావాడిని పిలిచి, అరే బాబు నువ్వు ఇదంతా ఎత్తుకెళ్ళుంటే ఎవరు ఏం చేయలేము, నువ్వు నాకు మంచి పని చేసావు, ఇదిగో ఇక 1 లక్ష రూపాయలు నువ్వు తీసుకో అనే చక్కగా వాడి చేతిలో 1 లక్ష రూపాయలు పెట్టి వీడు వెళ్ళిపోయాడు. ఆ 500 రూపాయలు వాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తొక్కుంటానే ఉన్నాడు, తొక్కుంటానే ఉన్నాడు. సాయంత్రానికి 500 వస్తుంది డెఫినెట్గా. అంటే ఈ ప్రాబబిలిటీ జరుగుతుందా జరగదా? అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము చెప్పండి? మన పరిధులతో, మన పరిమితులతో, మన లోపల ఉన్నటువంటి ఆ అంతరాత్మని తొక్కేస్తున్నాం, ఆ యూనివర్స్ని గీతలు గీసేస్తున్నాం. నాకు ఇంతే, అంతవరకే అంతే. ఆ ఆలోచన కూడా రాదు మనకు, కనీసం ఆ ఆలోచన కూడా రాదు, ఆ ఆలోచన కూడా చేయట్లేదు. కనీసం ఆలోచన అన్నా చేస్తే ఆ భగవంతుడు చక్కగా ఇస్తాడు మనకు. ఇలాగే ఒకడు రోజు ఏం చేస్తున్నాడంటే, ఆ లక్ష్మీదేవి కాడికి వెళ్ళేది, ఫోటో పెట్టుకునేది, రోజు నమస్కారం పెట్టేది, నాకు ఎలాగైనా 1 కోటి రూపాయలు లాటరీ కావాలి వాడికి, తల్లి నాకు లాటరీ ఇవ్వు, లాటరీ ఇవ్వు అని రోజు వెళుతున్నాడు, దీపం పెడుతున్నాడు, నమస్కారం పెడుతున్నాడు, రోజు కోరుకుంటున్నాడు, వాడికి లాటరీ తగలడంలే. చూశాడు చూశాడు చూశాడు, ఒకరోజు ఆమెతో గొడవ పడ్డాడు. మన వాళ్ళకి ఉండదు కదా, సహనం లేదు కదా, గొడవ పడి, ఏంది నేను రోజు నిన్ను పూజిస్తున్నాను, నాకు ఒక్క లాటరీ కూడా దొరకడం లేదు అని అంటే, అప్పుడు ఆమె కనబడి, అరే బాబు నువ్వు రోజు నన్ను పూజిస్తున్నావురా, ఒక్కరోజన లాటరీ టికెట్ కొన్నావా, నువ్వు ముందు లాటరీ టికెట్ కొను, తర్వాత నన్ను అడుగు. ఫస్ట్ మనం ఆలోచన చేసి తర్వాత ధ్యానం చేయాలి. ఆ ఆలోచనే లేదనుకో, ఆ ఆలోచనే లేదు, ఆలోచన చేసే స్థితే లేదని లేనప్పుడు ఇక్కడ మనకు ఎలా వస్తుంది, యూనివర్స్ ఎలా ఇస్తుంది, యూనివర్స్ ఎలా ఇస్తుంది? సో కాబట్టి మనం ఏం చేయాలి? నేను అత్యున్నతమైనటువంటి జీవితాన్ని, ఆనందకరమైనటువంటి జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని, సమృద్ధికరమైన జీవితాన్ని గడుపుతున్నాను అనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మిగతావన్నీ ఏర్పడతాయని ఏర్పడతాయి. సో కాబట్టి ఫస్ట్ మనం ఆ ఆలోచన చేసేదానికి మనం సంసిద్ధులం కావాలి. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది అని అంటే, మన లోపల శక్తి ఉన్నప్పుడే ఆలోచన వస్తుంది, అది లేనప్పుడు ఆ ఆలోచన రాదు. చిన్న చిన్న ఆలోచనలే వస్తాయి, నేను ఇంతే, నాకు ఇంతేనబ్బా, అంతకంటే రావు, సర్దుకోబోయే ఆలోచనలు అంతే, సర్దుకోబోయే ఆలోచన. సేత్ మాస్టర్ ఈ విషయంలో క్లియర్గా చెప్తాడు, మీరు ఈరోజు 100 రూపాయలకి థాట్ పెట్టారు, 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయలకి థాట్ పెడితే ఎలా 100 రూపాయలు వచ్చిందో, 10 లక్షలకి థాట్ పెడితే 10 లక్షలు వస్తుంది. అంటే ఎలా అయితే మీ చిన్న 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 సంకల్పాలు నెరవేరుతున్నాయో అలాగే పెద్ద పెద్ద సంకల్పాలు కూడా
నెరవేరుతాయి, నెరవేరుతాయి. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. పేదరికం ఏమైనా మీ నుదుటి మీద రాసి పెట్టుందని నమ్ముతున్నారా? నో, మన నుదుటి మీద అలాంటి రాతలు పొరపాటును కూడా భగవంతుడు రాయడు. ఒకవేళ మీరు అలా నమ్మితే మీ బిడ్డల్ని మీరు పేదవాళ్ళుగా చూసేదానికి సిద్ధంగా ఉన్నారా? దీనికి చెప్పండి సమాధానం. ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డ మీద పేదవాడుగా బ్రతకాలని అనుకోడు. అర్థమైందా? అలాంటిది మన తండ్రి మనకు ఆ పేదరికాన్ని మన నుదుటిని రాస్తారా? ఎట్టి పరిస్థితుల్లో రాయడు. మరి ఎందుకు నేను పేదరికంలో ఉన్నాను అనంటే, ఎందుకనంటే మన ఆలోచనలు అట్టున్నాయి. పేదరికపు ఆలోచనలు, పేదరికపు జీవితం, అత్యున్నతమైన ఆలోచనలు, సంపదతో కూడిన ఆలోచనలు, సంతృప్తికరమైనటువంటి జీవితం. సో కాబట్టి మనం ఎక్కడ మారాలి? మన ఆలోచనల్లో మార్చుకోవాలి. మన చుట్టూ అద్భుతమైనటువంటి సంపదలున్నాయి. మన లోపల పేదరికపు ఆలోచనలున్నాయి. చూసారు, ఆ సంపద మనకు ఎలా వస్తుంది? రాదు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సంపదని మనము పొందాలి అని అంటే మనం ఏం చేయాలి? అనంతమైన సంపద ఉంది ఇక్కడ, అనంతమైన సంపద ఉంది ప్రకృతిలో. ఈ ప్రకృతి మీకు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంది, కానీ మనము అక్కడికి చేరుకునేదానికి దారి తెలియట్లేదు. మనకు దాన్ని ఓపెన్ చేసేదానికి కీ మనకు తెలియట్లేదు. ఆ దారి ఒక్కటే తెలుసుకోవాలి మనం, అంతే. ఆ సంపదని చేరేటువంటి మార్గము మనకు తెలిస్తే అద్భుతంగా మనకు వచ్చేస్తుంది, అంతా వచ్చేస్తుంది. అది ఈరోజు మనం తెలుసుకుంటాం ఇక్కడ. ఎలా సమస్త సంపదలు మన జీవితంలో పొందాలి అనేటువంటి ఆ విధానం, ఆ టెక్నిక్, ఆ దారి మనకు ఈరోజు తెలిసి వస్తుంది. మన లోపల పేరుకుపోయినటువంటి ఈ దుమ్ము ధూళి మట్టి మశానం సరికాని ఆలోచనలు ఇవన్నింటినీ ఈరోజు తీసి పక్కన విసిరి పడేయాలి మనం ఫస్ట్. అటు తర్వాత ఆ దారి మనకు కనిపిస్తుంది. దారి అయితే ఆల్రెడీ ఉంది, దానికి ఏం చేసినాం మనము? మొత్తం ముళ్ళు కంపలన్నీ భరిచేసినాం, దాని మీద కంప చెట్లన్నీ వచ్చేస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు మనము? చక్కగా అంతా క్లీన్ చేసేస్తే రహదారి, అంతే. ఇంకో వన్స్ అక్కడికి చేరుకున్న తర్వాత మొత్తం సంపదల మయం జీవితం, అంతే. సంపన్నులం కావాలని కోరుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే వెలితి లేని సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని మీరు కోరుకుంటున్నారు. అంటే చాలా మందిలో ఒక అభిప్రాయం ఉంది ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతకి డబ్బులకి రెండిటికి విరుద్ధం అన్నమాట. డబ్బుంటే ఆధ్యాత్మికత కష్టం అనేటువంటి భావన ఎంతమందిలో ఉంది? చేతులెత్తండి. అంటే స్పిరిచువాలిటీకి డబ్బులకి పడదు, డబ్బున్నవాడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు అనేటువంటి భావన కొంతమందిలో ఉంటుంది. అలాంటి వాళ్ళు స్పిరిచువల్గా ఎదుగుతూ ఉంటారు, ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటారు బ్రహ్మాండంగా, ఆర్థికంగా అలానే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు తెలుసా? నేనే. ఎస్, ఒకప్పుడు నా ఆలోచన అలానే ఉండింది. ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నా ఆలోచన అంతే. ఆ స్పిరిచువాలిటీ అంటే అసలు ఇక పూర్తిగా వదిలేయాలి, ఇక నా ఏం వద్దు, ఈ డబ్బు గిబ్బు ఇవన్నీ అనే భావన ఉండింది నాలో. నో, పత్రిసార్ని చూసి మనం అది నేర్చుకోవాలి. అంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒక ఆత్మజ్ఞాని దగ్గర ఎంత డబ్బు ఉంటే అది అంత అద్భుతంగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో మన దగ్గర కోటాను కోట్ల డబ్బు ఉంది, ఏం చేస్తాం మనం? పిరమిడ్లు కట్టిస్తాం, ఇలాంటి ఆశ్రమాలు నిర్మిస్తాం, అర్థమైందే, లోక కళ్యాణానికి ఉపయోగిస్తాం. మరి మహావిష్ణువు అద్భుతమైన జ్ఞాని కదండి. మహావిష్ణువు ఎవరిని పెళ్లి చేసుకున్నాడండి? లక్ష్మీదేవిని. మరి వాళ్ళిద్దరూ కలిసి ప్రపంచాన్ని ఏలడం లేదు, యూనివర్స్ని ఏలడం లేదు, కలిసి ఉండడం లేదు, కలిసి కాపురం చేస్తున్నారు కదా. మరి మనకేం పోయింది? ఆధ్యాత్మికంగా మనం అత్యున్నత స్థితికి చేరుకోవాలి, భౌతిక జీవితంలో అత్యున్నతమైనటువంటి సంపదలను కూడా మనము పొందుతూనే ఉండాలి, గుర్తుపెట్టుకోండి.
ఇలాంటి భావన మన లోపల ఎక్కడన్నా ఉంటే గనుక దయచేసి వాటిని డిలీట్ చేసేయండి, అంతే, తీసేయండి. మనం సంపన్నులుగా ఉండడం అనేది మనమేమి నీచమైన కోరికలు కోరుకోవట్లేదు. ఈ భౌతిక జీవితాన్ని నేను ఆనందకరంగా సమృద్ధిగా హ్యాపీగా గడుపుతున్నాను, అంతే. ఆ గడిపేదానికి నాకు డబ్బులు కావాలి. అలాగే మనము ప్రతిరోజు ఒక పని చేయాలి. ఏం చేయాలి అని అంటే డబ్బుతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఏం చేయాలి? డబ్బుతో స్నేహం చేయాలి. మనం చాలామందితో స్నేహం చేస్తుంటాం, డబ్బుతో ఎంతమంది స్నేహం చేస్తున్నారు? ఎట్లా సార్ డబ్బుతో స్నేహం చేసేది? ప్రతిరోజు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని చూసి మీరు మురిసిపోవాలి. అది ఎంతో ఒక ఫ్రెండ్గా మీరు దాన్ని భావించాలి. మీరు దాన్ని లోపల ఒక ఫ్రెండ్లా మీరు ఫీల్ అవ్వాలి, అంతే. ప్రతిరోజు ఉదయాన్నే బీరువా తీయండి, తీసి దానిలో ఉన్న డబ్బులు తీసుకోండి. తీసుకొని చక్కగా దాంతో హ్యాపీగా నాలుగు మాటలు మాట్లాడండి, మళ్ళీ అక్కడ పెట్టండి. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి చూడండి. చూడండి, నేను ఇవన్నీ చేసేసాను అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే లోపల ఆ భావన, ఆ విశ్వాసము చాలా ఇంపార్టెంట్. ఏదో నవ్వుతూ ఇది అన్న జరిగే పనేనా అని అనుకొని మీరు రోజు చేయండి, వేస్ట్. అక్కడ ఫీల్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. దానికి అదే విశ్వాసం, నమ్మకం. నమ్మకం చేసి చూడండి, మీ సంపదలన్నీ రెట్టింపు అయిపోతాయి. అంత 100% నాట్ 99.9%, నూటికి 100% ఇది జరిగి తీరుతుంది, అంతే. మీరు విశ్వసిస్తే, మీరు నమ్మితే, మీరు భావిస్తే, మీరు సంకల్పిస్తే. చాలామందికి వారి జీవితాల్లో ధనము లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే డబ్బు పట్ల వాళ్ళకి ప్రీ ఫిక్స్డ్ అభిప్రాయాలు కొన్ని ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు కొన్ని మనసులో ఫిక్స్ అయిపోయి ఉంటారు డబ్బు గురించి. ఈ అభిప్రాయాలు వాళ్ళల్లో రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళ తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు వేసినటువంటి ఆ విత్తనాలు కావచ్చు, ఆ మూఢ నమ్మకాలు కావచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డబ్బు పట్ల మనము కొన్ని ఈ అభిప్రాయానికి వచ్చేసి ఉంటాము. అందువల్ల మన జీవితంలోకి డబ్బు రావట్లేదు. ఏంటి అభిప్రాయాలు అని అంటే, నంబర్ 1 చూడండి, డబ్బు పాపిష్టిది. డబ్బు పాపిష్టిదబ్బా. అది ఉండిందంటే మనశ్శాంతి ఉండదు. అదిగో చూడు, డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు. ఇది ఎక్కడన్నా ఇది చూడండి, డబ్బు ఉంటేనే ఎంజాయ్ చేస్తాం అంటే మీరు అలా ఫిక్స్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల డబ్బు రాదు కదా. డబ్బు పాపిస్తుంది. డబ్బు మీద మమకారమే అన్ని అరిష్టాలకు మూలం. అన్ని అరిష్టాలకు మూలము డబ్బు మీద మమకారము. ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ వేరే, మమకారం వేరే, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇక్కడ మమకారము అని అంటే మనకు వస్తుంది ఇవన్నీ డౌట్స్, మీకు క్లియర్గా చెప్తాను. అంటే ఈ సెషన్ అంతా అయిన తర్వాత మీరు డౌట్ అడిగితే అప్పుడు బాగుంటుంది, బికాస్ దీని క్లారిఫికేషను నెక్స్ట్ సబ్జెక్ట్లో వచ్చేస్తుంది మీకు. అంటే ఇప్పుడే డౌట్లు అడిగారనుకో ఇంకా చాలా ఉంది చెప్పుకోవాల్సింది కదా. అందుకని అయిన తర్వాత మీరు క్లారిటీ లేనప్పుడు ఆ డౌట్ అడగండి. డౌట్ని మనసులో పెట్టుకోండి, సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఆ డౌట్ని అడగండి మీకు క్లారిటీ రాకపోతే. ఇప్పుడే దాని గురించి చెప్పేసామనుకో ఇంకా ఉంది చెప్పుకోవాల్సింది చాలా ఉంది, ఇప్పుడే మనం స్టార్ట్ అయ్యాం. సో కాబట్టి ఇలాంటి భావన కొంతమందిలో ఉంటుంది. అలాగే డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా? డబ్బు ఏమైనా చెట్లకి కాస్తుందా? అలాగే పేదరికం ఒక సుగుణం. పేదవాళ్ళు ఎప్పుడు మంచివాళ్ళురా, డబ్బు ఉన్నవాళ్ళే చెడ్డోళ్ళే. అంత డబ్బు అమ్మో నా వల్ల కాదు, అంత డబ్బు నేను భరించలేను నాయన, నాకొద్దు. డబ్బు సంపాదించాలంటే చాలా మోసాలు చేయాలి. ఎన్నో మోసాలు చేస్తే కానీ డబ్బు సంపాదించలేము. నా దగ్గర డబ్బులు అస్సలు నిలవదు. డబ్బు ఎప్పుడు వచ్చినా ఒక్కరోజు కూడా నిలవదు నా దగ్గర. అంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు,
నేను సంపాదించలేను అంత డబ్బు. అలాగే డబ్బుకి ఆధ్యాత్మికతకి అడ్డంకి. సో ఇలాంటి అభిప్రాయాలు మన లోపలగాను ఉంటే, ఇప్పుడు నేను ఏవైతే చదివానో ఇవన్నీ మన లోపలగానుంటే వాటిని తీసేయండి. ఖచ్చితంగా ఇవన్నీ కాకపోయినా ఒక్కటైనా మన జీవితంలో ఒకటి పెట్టుకొని ఉంటాం లోపల. ఆ ఒక్క అభిప్రాయమే మన జీవితంలో ధన ప్రవాహానికి అడ్డుకట్ట. తీసేయండి దాన్ని, అంతే. తీసేయండి ఇవన్నీ, తీసేసి చూడండి. ప్రాక్టీస్ చేయాలి ఇవి. మనం ప్రాక్టీస్ చేయకపోతే మనకు ఫలితాలు రావు, ఫలితాలు రావు. రోజు ధ్యానం చేస్తున్నాం, బ్రహ్మాండంగా ధ్యానం చేస్తున్నాం, 3 సంవత్సరాలు అయింది 4 సంవత్సరాలు అయింది. మరి మనం ఎందుకు ఎదగట్లేదు, ఆనందంగా ఉండలేకపోతున్నాం? కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేదాడు. ఆచరణ లేని ఆధ్యాత్మికత బూడిదలో పోసిన పన్నీరు, వేస్ట్. ప్రాక్టీస్ చేయాలి. అన్నీ చేయలేకపోయినా ఒక్కొక్కటైనా చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి అభిప్రాయాలు ఒకటి ఉంది నా మనసులో, దీన్ని ఏం చేయాలి నేను ఈరోజు పోగానే పూర్తిగా దాని నుంచి బయటపడిపోవాలి. ఇలాంటి సరికాని నమ్మక వ్యవస్థ మన లోపల ఉంది కాబట్టే మన జీవితం అలా ఉంటుందండి. ఇలాంటి అల్పభావనలు మీ అంతరాంతరాల్లో నాటుకుపోయి ఉన్నాయి, అవే మీ జీవితంలో ధన ప్రవాహానికి అడ్డుకట్టలుగా ఉన్నాయి. ఇవే అడ్డు తగులుతున్నాయి. డబ్బు మన లోపలికి వచ్చేదానికి ఇవే అడ్డు. వీటిని మనం తీసి బయటపడేయాలి. ఇప్పుడు మనకు మన ఒంట్లో ఏదైనా చిన్న నలతగా ఉంది, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాం, దాన్ని పోగొట్టుకుంటాం. అంటే మన శరీరంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న లోపం తలెత్తింది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం బయటపడింది, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. అలాగే మీ జీవితంలో ధనము రావట్లేదు అని అంటే అక్కడ ఏదో ఒక లోపం లోపల ఉంది, ఆ లోపాన్ని సరిచేసుకోవాలి. ఆ లోపాన్ని ఎప్పుడైతే మనం సరి చేసుకునేస్తామో ఇంకా ఆటోమేటిక్గా డబ్బు వస్తూ ఉంటుంది, వచ్చేస్తుంటుంది. మీ జీవితంలో ధన సంపాదనతో పాటు జీవితాన్ని బహుముఖ కోణాలలో ఆస్వాదించడం కోసం ఇక్కడ మీరు జన్మ తీసుకున్నారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కేవలం డబ్బు మాత్రమే కాదు సంపద అంటే, ఇది మనకు మల్టీ డైమెన్షనల్గా పనిచేస్తుంటుంది. ధ్యానం చేస్తే ఏమొస్తుంది మనకు? ధ్యానం చేస్తే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుందా? ధ్యానం చేస్తే శక్తి వస్తుంది మనకు, ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మనము ఎలా కావాలంటే అలా వాడుకుంటాం, దేనికి కావాలంటే దానికి వాడుకుంటాం. అలాగే మనము ఒక నెల రోజుల పాటు మనం ఉద్యోగం చేసినప్పుడు మనకేమొస్తుంది? డబ్బులు వస్తుంది, జీతం. ఆ డబ్బుని మనం ఏం చేస్తాము? మిగతా వాటికి అన్నిటికీ దాంతో మనము ఫిల్ చేసుకుంటాం అన్నమాట. మనకి ఏం కావాలో అవన్నిటికీ దాన్ని సమృద్ధిగా వాడుకుంటాం. అంటే ధనము సంపాదించడంతో పాటు ఈ మల్టీ డైమెన్షనల్గా మిగతా అన్నింటితో పాటు, అంటే ఆ డబ్బుతోనే భార్యను సంతృప్తి పరుస్తాము, పిల్లలకి చదువు చెప్పిస్తాము, మనకు కావాల్సినవి కొనుక్కుంటాము, అర్థమైందా? సో ఇలా రకరకాలుగా మనం బహుముఖ కోణాల్లో మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం అన్నమాట, ఆనందిస్తూ ఉంటాం. సో దానికోసం ఇక్కడ మనం జన్మ తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. అంతేగాని దరిద్రంతో, దుఃఖంతో, బాధతో, కష్టాలతో, నష్టాలతో ఆ జీవితాన్ని లాగుతూ, ఏడుస్తూ, రోధిస్తూ, బాధపడుతూ గడిపేదానికి ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. మరి అలా ఎందుకు జీవిస్తున్నారు అని అంటే, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితం అట్లుంది. ఆధ్యాత్మిక భౌతిక సంపద అనేది ప్రతి మానవుడికి జన్మ హక్కు. ఆధ్యాత్మిక సంపద, భౌతిక సంపద, ఇవి రెండు మనకు ఉండాలి. కేవలం భౌతిక సంపద ఉండి ఆధ్యాత్మిక సంపద లేకపోయినా జీవితంలో పోగొట్టుకున్నట్టే, ఆనందం ఉండదు. ఇప్పుడు ఒకడు ఉన్నాడండి, వాడికి మధ్యాహ్నం ఆకలేస్తా ఉంది, వాడికి బాగా తినేదానికి తిండి లేదు. నువ్వు రారా ధ్యానం చేయరా అంటే వస్తాడా? ఇప్పుడు నువ్వు ధ్యానం చేయరా ఆకలి తగ్గిపోద్దంటే వాడు వస్తాడా? రాడు. వాడికి ఏం చేయాలి? వాడికి కడుపు నిండా అన్నం పెట్టి ఆకలి తీరినాక నువ్వు ధ్యానం చెయ్యంటే చేస్తాడు. చూసారా, భౌతికంగా మనం ఫుల్ఫిల్ అవ్వాలి లోపల.
అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం హ్యాపీగా సాగిపోతుంది. ఆధ్యాత్మికంగా మనం ఫుల్ఫిల్ అయినప్పుడే భౌతిక ప్రయాణం మరింత సుఖవంతం అవుతుంది. ఇది కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం స్పిరిచువల్గా ఎప్పుడైతే అద్భుతమైనటువంటి స్థితి ఉంటుందో మనకు, నీ ఆధ్యాత్మిక స్థితి నీ భౌతిక జీవిత గతి. ఈ భూమి మీద సర్వ దుఃఖాలకి అన్ని కష్టాలకి మూలము ఆధ్యాత్మిక జ్ఞాన లోపం అంతే ఇంకేం. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఉంటామో అప్పుడు మనకు అన్నీ వస్తుంటాయి హ్యాపీగా, అంతే. మన భౌతిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సో రెండు ఉండాలి, రెండు ఉండాలి. ధ్యానం చేయాలి, ధ్యానం క్లాసులు చెప్పాలి, మంచి పూలు పూలు చొక్కాలు వేసుకోవాలి, తలకి రంగేసుకోవాలి, హాయిగా సినిమా చూడాలి, కాంప్లెక్స్లో పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, ఐస్ క్రీమ్ తినాలి, చూసారా? సో అది అసలైన జీవితం, అది అసలైన జీవితం. మళ్ళీ ఎక్కడ ఇరుక్కొని పోకూడదు, ఎక్కడ ఇరుక్కొని పోకూడదు. ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా గడిపేస్తూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని నిరంతరం ఆనందంగా సమృద్ధిగా సఫలురుగా ఉండాలని కోరుకుంటాడు. ఇది భగవంతుడు మన పట్ల కోరేటువంటి కోరిక. తన బిడ్డలు ఎప్పుడు నిరంతరము ఆనందంగా సమృద్ధిగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాడు. ఆయన కోరుకుంటే సరిపోతుందే? మనం కోరుకోవద్దు, మనం కోరుకోవద్దు. ఆయన అనుకుంటున్నాడు బాగానే ఉంది, కానీ మనం అనుకోవట్లేదు. ఏడా కారణం ఏంటి, కారణం ఏంటి? మనకెందుకు అనుకోవట్లేదు అని అంటే, మనకు ఆలోచన రావట్లేదు అని అంటే, మన లోపల శక్తి లేదని, ఎనర్జీ లేదు. మన లోపల ఉన్న అంతరాత్మ మేలుకోవాలి. ఇంకా దానికి అంత కాస్త కూడేస్తే అది మేలుకుంటుంది, అంత కాస్మిక్ ఎనర్జీ వేస్తే దానికి అది మేలుకుంటుంది. సో అప్పుడు ఆలోచన వస్తుంది, అప్పుడు ఆలోచన వస్తుంది. అంటే మనలోని దైవత్వం ఎప్పుడైతే మేలుకుంటుందో అప్పుడు దైవ గుణాలు మనలో వస్తాయి, దైవత్వపు ఆలోచన వస్తుంది, దివ్యమైన జీవితం మనకు వస్తుంది. సో కాబట్టి ఆయన మనల్ని ఎలా ఉండాలని అనుకుంటున్నాడో అలా మనం ఉండాలి. మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే, డబ్బును గురించిన మూఢనమ్మకాల నుంచి దూరంగా తొలగిపోండి. ఈ డబ్బును గురించి మనకున్నటువంటి మూఢనమ్మకాలన్నీ కూడా వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంతే. ఎప్పుడు కూడా మనం వేటినైతే నిందిస్తూ ఉంటామో అవన్నీ మన నుంచి దూరం అయిపోతాయి. అది డబ్బే కాదు, ఏదైనా కావచ్చు కాక. మనం వేటినైతే నిందిస్తూ ఉంటామో అవన్నీ మన నుంచి దూరం అయిపోతూ వస్తాయి. వేటినైతే ప్రేమిస్తూ ఉంటామో అవన్నీ మనకు దగ్గర అవుతూ వస్తాయి. సో ఈ క్షణం నుంచి మనం ఏం చేయాలి, డబ్బుని నిందించడం ఆపేయాలి, దాన్ని తిట్టడం ఆపేయాలి, ఆ డబ్బును వాళ్ళని తిట్టడం ఆపేయాలి. సో ఆపేసినప్పుడు మన జీవితంలోకి ఆ ధన ప్రవాహం అద్భుతంగా వచ్చేస్తుంది, హ్యాపీగా వస్తుంది. మీ ఆర్థిక స్థితి స్తోమతను మెరుగుపరిచే రీతిలో మీ ఉపచేతన మనస్సును సంసిద్ధం చేయాలి. అంటే మనము ఏవైతే ఈ ప్రీ ఫిక్స్డ్ అభిప్రాయాలు ఏవైతే మనకున్నాయో, మన లోపలికి సమాజం చేత, మన యొక్క పూర్వీకుల చేత, బంధువుల చేత, నానమ్మల చేత, అమ్మమ్మల చేత ఎక్కించబడి ఇంజెక్ట్ చేయబడినటువంటి ఈ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ని మనం రీప్రోగ్రామింగ్ చేయాలి. అంత డబ్బుని సంపాదించడం నా వల్ల కాదబ్బా అని దానికి చెప్పేసినాం లోపల. ఎప్పుడైతే అది చెప్పేసామో ఆ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, అరే వీడికి ఎక్కువ డబ్బులు ఇవ్వకూడదురా, వీడికి కొంచెం వేయాలి, ఎంత కావాలి అంత ఇవ్వాలి, అంతే, ఎంత కావాలి అంత ఇవ్వాలి, ఎందుకంటే వీడి పాపం బాధపడుతున్నాడు కదా, అందుకని అంతే ఇస్తుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి రీప్రోగ్రామింగ్ చేయాలి. నా జీవితంలో ఎంత ధనాన్నైనా సరే అద్భుతంగా మేనేజ్ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను హ్యాపీగా మేనేజ్ చేయగలను అనని మనం దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి లోపల. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడ గుర్తుంచుకోండి, మనం చేయవలసిందల్లా అనుమతి అంగీకారము ఇవి తెలియడం వరకే మన పని అంతే. అది ఎట్లా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది ఎంత మనకు వద్దు, మనకు అనవసరం అంతే, మనకు అనవసరం. అంటే మీరు అనుకున్నటువంటి కోణంలో, అనుకోనటువంటి కోణం నుంచి కూడా మీకు డబ్బు రావచ్చు, అదంతా యూనివర్స్ చూసుకుంటుంది, అది మనకు మనకు అవసరం లేదు. మనం అడగడం వరకే, అనుమతించడం వరకే మన పని అంతే, అంతకంటే లేదు. సో ఆటోమేటిక్గా యూనివర్స్ మనకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో అది అప్పుడు హ్యాపీగా వచ్చేస్తుంది.
ఇంకొకటి మీరు చేయవలసింది, మీకు ఎంత సంపద కావాలో మీ అంతర్ప్రపంచంలో దాన్ని సృష్టించుకోవడం. మన లోపల ఏదైతే సృష్టించుకుంటామో అదే బయట మనం పొందుతూ ఉంటాం. అంటే ఈ బాహ్య సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన అంతరంగం నుంచే వచ్చింది. ఇది అల్టిమేట్ స్పిరిచువల్ ట్రూత్ ఇది అంతే. అంటే మన జీవితం ఎలా ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన లోపల నుంచి మనం సృష్టించుకుంటున్నాము. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఒక 10 లక్షలు డబ్బులు కావాలి. ఈ 10 లక్షల్ని మనం లోపల సృష్టించుకోవడం ఫస్ట్. మనం ఈ లోపల మనము ఆ భావనతో ఆ ఫీలింగ్తో మనం ఎప్పుడైతే ఆ 10 లక్షల్ని క్రియేట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా. నాకు చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా ప్రాక్టీస్ చేశాను. అంటే తర్వాత అప్పుడున్న అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి ఎప్పుడైతే మార్చుకున్నానో అప్పటి నుంచి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట. చేసుకుంటూ స్టిల్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. నేను ప్రయోగం చేసే కొద్దీ డబ్బు వస్తూ ఉంది, వస్తూ ఉంటుంది అంతే. సో మన అంతరంగ సృష్టి భౌతిక జీవితం యొక్క అనుభవం గుర్తుపెట్టుకోండి. మనకి ఏం కావాలనేది ఫస్ట్ మన లోపల క్లియర్గా ఉండాలి. క్లియర్గా గజిబిజి గందరగోళాలు ఉండకూడదు లోపల. సో నీకు ఎంత ధనము కావాలనేది నీ లోపల ఫస్ట్ సృష్టించుకో, నీ అంతరంగంలో సృష్టించుకో, అప్పుడు బాహ్యంగా నీకు అది వస్తుంది. గుర్తుంచుకోండి, ఎవరైతే తాము సంపద సృష్టికి అర్హులము అని భావిస్తారో వాళ్ళ జీవితాల్లోకి మాత్రమే ధనం వస్తూ ఉంటుంది. సో నేను అర్హుడిని, నా చుట్టూ ఉన్నటువంటి సమస్త సంపదలు నా జీవితంలో పొందేందుకు నేను అర్హుడిని అని మనం అనుకోవాలి. అంతే, ఇంకేం లేదు. అనుకున్నప్పుడు అది వస్తుంది. అబ్బా నా జీవితంలో ఇక ఆ డబ్బు రాదురా, ఎప్పుడు ఇక్కడ రాసి పెట్టేసినాడు దేవుడు నాకు, చీ ఎట్ట పుట్టిచ్చాడు నా కర్మ అని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో రాదు. ఎందుకని, మానవుడికి ఉన్నటువంటి లక్షణం అదే. ఏంటంటే తనకు జరిగేటువంటి మంచిని తనకు తానే అడ్డుకుంటుంటాడు, ఎప్పుడు అడ్డుకుంటుంటాడు. అయితే ఈ విషయం వాడికి తెలియదు కాబట్టి పక్కన వాళ్ళని నిందిస్తూ ఉంటాడు, వాడిని. అంటే అజ్ఞానంతో వాడు చేసేటువంటి పని ఇది అంతే. ఎప్పుడైతే ధ్యానం చేసి చక్కటి జ్ఞానం మనకు వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనం, హ్యాపీగా కూర్చుంటాం. కూర్చొని దేంతో పని చేస్తాము, ఆలోచనలతో పని చేసుకుంటూ ఉంటాం. మీరు ఇతరుల నుండి తీసుకోవడానికి రాలేదు, మీకు మీరు సృష్టించుకోవడానికి భూమి మీదకి వచ్చారు. అంటే మనకి ఏం కావాలో దాన్ని మనమే సృష్టించుకోవాలి ఇక్కడ అంతే. ఇతరుల దగ్గర నుంచి మనం ఏమీ లాక్కోవట్లేదు, ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవట్లేదు. యు ఆర్ ద క్రియేటర్ అంతే. మనకు ఏం కావాలో వాటిని మనము సృష్టించుకొని పొందేందుకు మనం ఇక్కడికి వచ్చాం. అంతేగాని ఇతరుల దగ్గర నుంచి ఏది తీసుకోవడానికి ఆశించేదానికి ఇక్కడ రాలేదు. అంటే ఇక్కడ ప్రతిదీ ఎవరికి వారు సృష్టించుకుంటున్నారు అంతే. అది ఇవ్వడం కావచ్చు, తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే మనకు మనమే ఇచ్చుకుంటున్నాము, మనకు మనమే పొందుతున్నాము ఇక్కడ అంతే. ఇక్కడ ఎవరికో ఇవ్వట్లేదు, ఎవరి దగ్గర నుంచో తీసుకోవట్లేదు. జీసస్ క్రైస్ట్ చాలా అద్భుతమైన మాట చెప్తాడు, దేవుని రాజ్యం, దేవుని సంపద మీలోనే ఉంది, మొదట దానికోసం వెతకండి, తక్కినవన్నీ వాటంతట అవే వస్తాయి. క్లియర్గా చెప్తాడు ఆయన, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్ విత్ ఇన్ యూ ఫస్ట్, దెన్ ఆల్ ఎల్స్ విల్ బి యాడెడ్ అన్ టు యూ అంటాడు ఆయన. అంటే మన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మని మొట్టమొదట మనం చేరుకుంటే ఇక అప్పుడు మిగతావన్నీ వచ్చేస్తాయి అంతే. మిగతావన్నీ వచ్చేస్తాయి. ఆ చేరుకునే మార్గమే ధ్యానం, ఇంకేం లేదాడు. ఇంకే మార్గం లేదు. సో ఎవరైతే ధ్యానం చేసి తన లోపలికి తాను ప్రయాణం చేస్తాడో వాడు చక్కగా ఆ లోపల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ రాజ్యాన్ని చేరుకుంటాడు అన్నమాట. సో ఎప్పుడైతే అక్కడికి మనం చేరుకునేసామో ఇక అద్భుతాలు అక్కడి నుంచి క్రియేట్ అవుతుంటాయి. ఇక అక్కడి నుంచి మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో అది ఎవరికి వారు ఫీల్ అయ్యి అనుభవించాలంతే. ఇది ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఒకరు ఇస్తే తీసుకునేది కాదు. అది ప్రతి ఒక్కరూ వారికి వారు సాధించి పొంది అనుభవించి ఆనందించి రుచి చూడాలంతే. వండర్ఫుల్ లైఫ్ అది, వండర్ఫుల్ లైఫ్. అడు తర్వాత ఇక మీరు సృష్టించుకునేది ఎలా ఉంటుంది అని అంటే మీ శక్తి అనుసారం ఉంటుంది అంతే. అక్కడ ఇప్పుడు కొంతమందికి అలా అంటే అలా వచ్చేస్తుంటాయి, మనకేమో అలా అంటే నిలబడుతుంది రాను. కారణం ఏంటి, ఆయన శక్తి, ఆయన స్థితి అక్కడ అలా ఉంది, మన శక్తి ఇంకొంచెం పెంచుకోవాల్సింది అంతే.
సో అంతా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు సంపద లేదా పేదరికం ఈ రెండింటిలో దేనిని ప్రగాఢంగా విశ్వసిస్తున్నారో అదే మీ జీవితానుభవంగా మలచబడుతుంది. మనం ఏది కోరితే అది, నువ్వు పేదరికాన్ని కోరుకుంటే పేదరికం, సంపద కోరుకుంటే సంపద. ఆ రిక్షావాడు 500 కోరుకున్నాడు కాబట్టి 500 ఇచ్చాడు దేవుడు, వీళ్ళు 100 కోరుకున్నాడు కాబట్టి 100 ఇచ్చాడు. ఇక్కడ రీజన్స్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ రీజనింగ్ మైండ్ ఉండకూడదు. లాజికల్ మైండ్ పనిచేస్తే మ్యాజికల్ మైండ్ పనిచేయదు, మ్యాజిక్ జరగవు. లాజిక్ లేని చోట మాత్రమే మ్యాజిక్ జరుగుతుంది. ఆ లాజిక్ పక్కన పెట్టేయాలి. అంటే ఎట్లా జరుగుతుందేమోనే, ఇది ఎట్టబ్బా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము, సరిగా డబ్బులు ఇస్తాడు ఈడో, ఇచ్చినోడు ఇస్తాడు ఈడో, ఇలాంటివన్నీ మనకొద్దు. ఒకే ఆలోచన ఉండాలి ఎప్పుడంతే, ఒకే ఆలోచన, సింపుల్ ఆలోచన. ఏంది, నా జీవితం సర్వసంపదలతో అనుక్షణము ఆనందంగా సాగుతుంది. ఇదేమన్నా కష్టమా? ఆలోచన చేయడం కష్టమా? ఈ మాట మాట్లాడడం కష్టమా? ఇలా అనుకోవడం కష్టమా? చూడండి, ఎంతసేపు సరికాని మాటలు, సరికాని ఆలోచనలు, సరికాని భావనలతో ఉన్నంత కాలము మన జీవితం అలా నడిచింది. ఇప్పుడు చేంజ్ చేసుకుంటాం, చేంజ్ చేసుకుంటాం. ఇక నేను ఇప్పటి నుంచి చాలా అద్భుతంగా నడుస్తుంది అంతే. యద్భావం తద్భవతి. అంతే, ఇక్కడ భావన చాలా ఇంపార్టెంట్. అంటే ఆలోచన కంటే కూడా భావనకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆలోచన వదిలేస్తాం ఓకే, కానీ అది జరుగుతుంది, అది కూడా జరుగుతుంది డెఫినెట్గా. కానీ ఎవరైతే లోపల ఫీలింగ్, సేత్ మాస్టర్ ఒకటే చెప్తాడు, ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ అంటాడు. మీరు చేసిన సంకల్పానికి ఎమోషన్ని ప్లస్ ఫీలింగ్ని యాడ్ చేయండి, అప్పుడు అది త్వరగా మీకు మేనిఫెస్ట్ అవుతుంది అన్నమాట, మీ ముందు జరుగుతుంది. సో ఆలోచనతో పాటు మన లోపల భావన చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీరు ద్వంద్వత్వాల్లో జీవిస్తూ ఉంటారు. ఒకవైపు లక్ష్యాలు సంకల్పాలు ఏర్పరచుకుని మరోవైపు వాటిని సాధించగల అర్హత లేదేమోనని విశ్వసిస్తుంటారు. జాగ్రత్త. అంటే ఒక్కొక్క వైపు మనం ఏం చేస్తుంటాము, మంచి సంకల్పం పెట్టుకుంటాం, మళ్ళీ మన లోపల నుంచి అహం బయటలేస్తుంది, ఇది కష్టం కదా, ఇంత పెద్ద పిరమిడు, 1 కోటి రూపాయల ప్రాజెక్టు, మన వల్ల ఏమవుతుందిలే అని ఎప్పుడైతే అనుకున్నామో కష్టం. ఆ ద్వంద్వత్వం లేక రాకూడదు. ఎందుకు అలా వస్తున్నాము అని అంటే లోపల సరైన ఎనర్జీ లేదంటే. అలాంటి ద్వంద్వపు ఆలోచనలు, విరుద్ధపు ఆలోచనలు, విరుద్ధపు భావనలు మన లోపల నుంచి వస్తున్నాయి అని అంటే మనం 1-2 గంటలు 3 గంటలు కూర్చొని ధ్యానం చేయడం తప్ప ఇంకేమి చేయలేము. ఆ ఎనర్జీని ఫిల్ చేసుకోవాలి, బాగా మళ్ళా ఫిల్ చేసుకోవాలి, చక్కగా ఫిల్ చేసుకొని అప్పుడు ఒకే ఆలోచనతో ఉండాలంతే. నెగిటివ్ ఆలోచనలకు కూడా ఎనర్జీ లేకపోవడమే అంతే కదా. సో ఎప్పుడైతే అంటే మనం ఎదకపోవడానికి ఈ నెగిటివ్ ఆలోచనలే ప్రధాన కారణం. నెగిటివ్ భావనలు, విరుద్ధపు భావనలు, అంటే ఒక పైరు ఎదిగేదానికి కలుపు మొక్కలు ఎలా అయితే అడ్డంకిగా ఉంటాయో అలాగే ఈ నెగిటివ్ భావనలు మనల్ని ఎదగనీయకుండా చేస్తుంటాయి అన్నమాట. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనసు తాలూకు భావనలు, అవన్నీ కేవలం మనసు తాలూకు భావనలు. అంటే ఆత్మస్థితిలో మనం హ్యాపీగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక సంకల్పం చేస్తున్నాం, కానీ బయట వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ మనసు లేస్తుంది పైకి. ఈ మనసు ఎప్పుడైతే లేస్తుందో అక్కడ పరిధులు, పరిమితులు, అహం ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వచ్చినప్పుడు ఇది బ్లాక్ అయిపోతుంది, ఇది బ్లాక్ అయిపోతుంది. అంటే అక్కడ ఎలా ఉన్నామో ఇక్కడ అలానే ఉండాలి అంతే. అంటే 2 గంటలు ధ్యానం చేసేటప్పుడు మన మనోస్థితి ఎలా ఉందో మిగతా 22 గంటలు జీవితం గడిపేటప్పుడు కూడా అదే స్థితిలో మనం ఉండగలగాలి. అంటే 2 అవర్స్ ధ్యానం చేసాం చక్కగా, మనం హ్యాపీగా, మనసు ప్రశాంతంగా ఉంది, ఎనర్జీగా ఉంది, కూల్గా ఉన్నాం, మంచి ఆలోచనతో ఉన్నాం, మిగిలిన 22 గంటల సమయం ఉంది. అంటే ఒక కుటుంబంతో గడపాలి, సమాజంతో గడపాలి, ఆఫీసులో గడపాలి, ఫ్రెండ్స్తో గడపాలి, ఇలా గడిపేటప్పుడు ఈ ఎనర్జీ అక్కడ లేదు. చూసారా? అప్పుడు ఏమైపోతుంది, అక్కడ మనసు పైకి లేచిపోతుంది, పైకి లేస్తుంది. పైకి లేచింది అని అంటే ఈ ఆత్మశక్తి తగ్గిపోయినట్టే లెక్క. అంటే ఆ కుండకి శిల్లులు పడి ఉంటాయి కింద, మనం నీళ్లు పోస్తా ఉన్నాం కానీ ఆ శిల్లుల్లో నుంచి వెళ్ళిపోతా ఉంది. దీనికి ఏం చేయాలి? ఓకే, అఫ్కోర్స్ అది వేరే క్లాస్, అది పర్సనల్గా డిస్కస్ చేద్దాం. ఎవరన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చక్కగా చెప్తాం మనం అక్కడ ఎలా ఉండాలి, అక్కడ ఎలా ఉండాలి. సో ఇది మనం చాలా జాగ్రత్తగా, ఆ విరుద్ధ భావనలు మనకు రాకూడదు, మనకు రాకూడదు. నాకు ఒక అందమైన గృహం ఏర్పడాలి అంతే,
నేను కష్టపడి అందమైన ఇల్లు కట్టుకోవాలి అనుకోకూడదు. అదేనా, నాకు ఒక అందమైన ఇల్లు ఏర్పడాలి హ్యాపీగా అని అనుకొని వదిలేనంది. ఆ చిన్న చిన్న మంచి మంచి ఆలోచనలు చేసే టెక్నిక్ మనకు తెలియకనే మన జీవితం రకరకాలుగా తిరుగుతూ ఉంది ఇక్కడ. ఇంకేం లేదు, ఆ చిన్న చిన్న సరిదిద్దుకోవడం అంతే. అంటే మానవుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ పెద్ద పెద్ద ఆనందాలు మిస్ అయిపోతున్నాడు. ఆ పొరపాట్లు సరిదిద్దుకోవాలంటే ధ్యానంలోకి వచ్చేయాలి అంతే, అప్పుడు ఆ పొరపాట్లు సరిపోతాయి. హ్యాపీగా సరిదిద్దుకొని హ్యాపీగా ఉంటాడు అన్నమాట లైఫ్. పేదరికాన్ని తన ప్రారంధంగా స్వీకరించే వారు కూడా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పేదరికాన్ని తన ప్రారంధంగా స్వీకరిస్తారు వాళ్ళు. ఈ జన్మలో నేను ఈ పేదరికాన్ని అనుభవించాల్సిందే, ఇది నా ప్రారంధ కర్మ, నేను తెచ్చుకున్నా ఇట్లా. ఇది ఒక పెద్ద మాట ధ్యానంలో, నువ్వు అలాంటి జీవితాన్ని తెచ్చుకున్నావయ్యా, అనుభవించు. చూసారా, మీ ప్రారంధాన్ని మార్చుకునేటువంటి శక్తి మీకుంది. ఆ ప్రారంధాన్ని అలా గడపాల్సిన అవసరం అగత్యం ఈ భూమి మీద ఎవరికీ లేదు. తెచ్చుకున్నావు, ఎస్, అందులో తప్పు లేదు, తెచ్చుకున్నావు. అలానే గడపాలనే స్లమ్ డాగ్ మిలీనీర్, మురిక్కాలు దగ్గర పుట్టాడు మిలీనీర్ అయిపోతున్నాడు. చూసారా, అంటే వాడు పుట్టింది పేదరికమే, కానీ వాడు ఆలోచనతో వాడి శక్తితో దాన్ని మార్చుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది నా ప్రారంధము, ఈ జీవితం ఎలా గడపాల్సిందే అనేటువంటి భావన మన లోపల ఎప్పుడూ రాకూడదు. అది ధనం పట్ల కావచ్చు, సంసారం పట్ల కావచ్చు, ఇంకా దేని పట్లైనా కావచ్చు కాక, ప్రారంధాన్ని మోసుకుంటూ తిరగవలసిన అగత్యము ఈ భూమి మీద మానవుడికి లేనే లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. దాన్ని మనకు ఎలా కావాలంటే అలా మలుచుకునే శక్తి, స్థితి, జ్ఞానము మనందరికీ ఉంది ఇక్కడ. మీ ఆత్మకు దేహానికి, వస్తు ప్రపంచానికి మధ్య మీ ఆలోచనలే మాధ్యమము. మన ఆత్మకు దేహానికి, ఈ వస్తు ప్రపంచానికి, వీటికి మధ్య ఏంటి, మన ఆలోచనలే. మనకు ఒక 100 inches ప్లాస్మా టీవీ కావాలని అనుకుంటాము, ఫస్ట్ ఏమొస్తుంది, ఆలోచనే కదా వస్తుంది, అంతే కదా. ఆలోచన రాకుండా అక్కడ ప్లాస్మా టీవీ రాదు. ఈ ఆలోచనని మనం ఎక్కడికి పెడుతున్నాము, రిక్వెస్ట్ పెడుతున్నాం మన లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్, అంతరాత్మకి. అదేం చేస్తుంది, దాని భౌతిక జీవితంలో అలా సృష్టిస్తుంది అన్నమాట. అది కొనేటువంటి పరిస్థితులను నీకు ఏర్పరుస్తుంది. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి మనం 10 lakhs కోరామనుకోండి, ఆయన టంగని వచ్చి మాయమై 10 lakhs మనకి ఇచ్చేడు. ఇడ ఈ యూనివర్స్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే, మీరు ఏదైతే కోరుతారో మీరు దాన్ని పొందేందుకు తగినటువంటి పరిస్థితుల్ని అది కల్పిస్తుంది, అంతే ఇక్కడ. ఆ పరిస్థితుల ద్వారా మీరు దాన్ని హ్యాపీగా తీసుకుంటారు, హ్యాపీగా తీసుకుంటారు. సో కాబట్టి మన ఆలోచనలకి, మన అంతరాత్మకి, మనము భౌతికంగా పొందేటువంటి వస్తువులకి, వీటన్నిటికి మధ్య మీడియా ఏంటంటే మన ఆలోచన. సమస్తము ఆలోచనలే, అంతే, దాని మీదే ఉంటుంది మొత్తం అంతా కూడా. సేత్ మాస్టర్ చెప్పేదంతా దాని మీదనే, రాంతా మాస్టర్ చెప్పేదంతా దాని మీదనే, రోండా బర్న్ చెప్పేదంతా దాని మీదనే, లూయిస్ ఎల్హే గారు చెప్పేదంతా దాని మీదనే. ఎందుకంటే అది ట్రూత్ కనుక, ఎవరు చెప్పినా అదే, ఎవరు చెప్పినా అదే. ఆలోచనలు మార్చుకునేందుకే ధ్యానము, ఆలోచనలు మార్చేదానికే ఈ ధ్యానం అంతే. మీరు సాధించగలిగేది, సాధించలేనిది అంతా మీ ఆలోచనల ఫలితమే, అన్నీ మీ స్వయం కృతాలే, అన్నీ మన స్వయం కృతమే ఇక్కడ అంతే. నేను ఇది చేయగలను అనుకుంటే చేస్తాము, ఇది చేయలేను అనుకుంటే చేయలేము. నా జీవితం బాగుండాలి అనుకుంటే బాగుంటుంది, నా జీవితం ఇట్ట ఏడవాలి అనుకుంటే అట్ట ఏడుస్తుంది అంత. మా ఆయన నన్ను సక్రంగా చూసుకునే చూసుకోడబ్బా అంటే చూసుకోడు, మా ఆయన నన్ను హ్యాపీగా చూసుకుంటాడంటే చూసుకుంటాడు అంత. ఏడకి తీసుకోడు ఈయన, ఇంతే నా కర్మ, ఇట్ట ఏడవలసిందే. సినిమా లేదు, షికారు లేదు, ఎక్కడికి తీసుకోడు. ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆయనకి తీసుకురావాలన్న ఆలోచన కూడా రాదు అంతే. ఎస్, మీరు అనుమతిస్తే కదా ఆయనలో ఆలోచన వస్తుంది. మీరే కట్టడి చేస్తున్నారు ఇక్కడ ఆయన్ని. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, నవ్యమైన జీవితం కావాలి అని అంటే మీ లోపల నవ్యమైన ఆలోచనలు రావాలి. ఎప్పుడు ఫ్రెష్ ఆలోచనలు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ ఆలోచనలు అంటే మీకు ఒకటి నచ్చలేదు అన్నప్పుడు ఏం చేయాలి, నచ్చే ఆలోచన చేయాలి.
సేతు విజ్ఞానంలో చెప్తారు మనకు చక్కగా, సేతు మాస్టర్ చెప్పినాడు, మీరు ఎలాగైతే టీవీలో ప్రోగ్రాం నచ్చకపోతే రిమోట్తో మీరు స్కిప్ అయిపోతారో మీకు నచ్చిన ప్రోగ్రామ్కి, అలాగే మీకు నచ్చని ఆలోచన వచ్చినప్పుడు మీకు నచ్చే ఆలోచనని మీరు చెయ్యండి. సరికాని ఆలోచన వస్తుంది అని అంటే వెంటనే స్కిప్ అయిపోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ జరగాలి అని అంటే, ఎక్కడ జరగాలి అంటే మన లోపలనే జరగాలి. వన్స్ దానికి బయట వదిలేశాను అని అంటే మన చేతుల్లో లేదు, ఇక అది జరిగిపోతుంది. ఈ ఆలోచనల కాడ చాలా పర్ఫెక్ట్గా జాగ్రత్తగా ఉండాలి. అంటే మన లోపల నుంచి ఎలాంటి ఆలోచన బయటకు వెళుతుంది అనేటువంటి ఎరుక మనలో ఉండాలి. అలా కాకుండా ఈ ఆలోచనలు జారిపోతున్నాయి, మనకు తెలియకుండా వెళ్ళిపోతున్నాయి అంటే మాత్రం మన సాధనని మరింత పెంచుకోవాలి. నో అదర్ వే, ఇంకొక మార్గం లేదు అక్కడ అంతే. వన్స్ మన నుంచి జారిపోయినటువంటి ఆలోచన, అది మంచా చెడా, పనికొచ్చేదా పనికి మాలిందా అనేది అనవసరం. ఆ యూనివర్స్ దాన్ని అలా జరిపేస్తుంది అంతే. సో ఏం చేయాలి, మన అంతరంగంలోనే సరి అయినటువంటి ఆలోచనని ఎంపిక చేసుకొని దాన్ని మాత్రమే బయటకి రిలీజ్ చేయగలగాలి మనం. సో అప్పుడు మాత్రమే అది అద్భుతంగా హ్యాపీగా జరుగుతుంది అన్నమాట. మీ ఆలోచనలను గమనించండి. సో ఈ పొరపాట్లు జరగకూడదు అని అంటే మనం ఏం చేయాలి, ఆలోచనలను గమనిస్తూ ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అంటే నా నుంచి ఎలాంటి ఆలోచనలు పోతున్నాయి, సరైన ఆలోచనలు పోతున్నాయా, సరికాని ఆలోచనలు పోతున్నాయా, నా జీవితానికి పనికొచ్చేటివి పోతున్నాయా, నా జీవితానికి పనికి రానేటివి వెళ్తున్నాయా, చూసారా. సో ఎప్పుడైతే మనము వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటామో కొద్ది కాలానికి మనకు వాటి మీద పట్టు వస్తుంది. ప్రాథమికంగా పోతూ ఉంటాయి, కొన్ని పోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది, పోయిన ఆలోచన అంతా కూడా మన ఈ 3D తలంలోనే జరగాలని లేదు. వాటి శక్తిని బట్టి ఈ విశ్వంలో ఎక్కడైనా ఏ ప్లేన్లో అయినా అవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. వాటికి మనం ఇచ్చేటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి. సో కాబట్టి మనము వాటిని ఎరుకుతో గమనిస్తూ మనకి ఏం కావాలో వాటిని మాత్రమే బయటకు వదులుతూ ఉండాలి. ఆర్థిక లోట్లు పాట్ల గురించి, పరిమితుల గురించి ఎన్నడూ మాట్లాడకండి మీ పొరుగు వారితోనూ బంధువులతోనూ. అది మనలో ఉండేటువంటి ఒక సరికానటువంటి గుణం ఇది. ఎంతసేపు పోయి చెప్పుకుంటుంటాం వాళ్ళకి, ఏమని అంటే మిమ్మల్ని వాళ్ళు ఎలా ఎప్పుడే డబ్బులు అడుగుతారేమో, మా ఆడబిడ్డ డబ్బులు అడుగుతుందేమో అందుకని ముందుగా పోయి చెప్తాం, ఎక్కడ మాకు డబ్బులు రాలేదు, మేము ఇంట్లో కష్టంగా ఉంది, ఏం చేసేది అంటే ముందుగానే చెప్పేస్తాం. మనం ఇంట్లో డబ్బు ఉంది కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మన బంధువులతోనూ మిత్రులతోనూ, అంటే వాళ్ళతో చెప్తున్నామంటే యూనివర్సిటీకి వదులుతున్నట్టే లెక్క అనమాట, డబ్బు లేదు అని చెప్పడం అంటే ఏమని, ఉన్న డబ్బుని కూడా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మీరు చెప్పండి, నేను మీకు డబ్బులు ఇప్పుడు ఇవ్వలేను అని చెప్పండి అంతే. ప్రస్తుతానికి నేను మీకు డబ్బులు ఇవ్వలేనమ్మా, నా దగ్గర డబ్బులు లేదు అనే మాట వాడబాకండి, మీరు ఇంకేదైనా వాడండి. డబ్బు ఉంది కదా, లేకపోతే లేదని చెప్పండి, ఆ తర్వాత విషయం, సెకండరీ. అది డబ్బు పెట్టుకొని నా దగ్గర లేదు అనే మాట వాడనేకూడదు అంతే. మరీ మీరు కఠినంగా చెప్పలేకపోతే అక్కడేదన్నా మీరు కొన్ని ఇవి సంబంధ బాంధవ్యాలు అడ్డొస్తుంటాయి కొన్ని, అలాంటప్పుడు మీరు వేరే రకంగా దాన్ని చెప్పండి అంతే. అంటే నా దగ్గర లేదు అనే మాట కానీ విశ్వానికి చెప్పకూడదు, అలాగే లేకపోయినా కూడా లేదని చెప్పకూడదు. చూసారా, లేకపోయినా కూడా లేదు అని చెప్పకూడదు, గమ్మగుండండి అంతే. దాని గురించి మాట్లాడబాక అంతేగాని మీ నిండుకుంది ఓకే, అది పెద్దవాళ్ళు చెప్పిన మాట, ఓకే శభాష్ మంచి మాట కదా, ఓకే. అంతేగాని అలా అనుకోవచ్చు, పర్వాలేదు, విధులేని పరిస్థితుల్లో అలాంటి మాటలు వాడుకుంటాం. అంతేగాని అలాంటి సందర్భం వస్తే కంపల్సరీ చెప్పుకోదలుచుకుంటేనే అలాంటి పదాలు వాడండి, లేనప్పుడు దాని గురించి డిస్కషన్ అనవసరం. అంటే కొంతమంది ఏం చెప్తారంటే పని కట్టుకొని పోయి చెప్తుంటారు, వాళ్ళకెళ్ళి చెప్తూ ఉంటారు, ఈ మాటలే చెప్తా ఉంటారు ఎంతసేపు పట్టినా, నాకు అది లేదు ఇది లేదు, మా ఇంట్లో అది లేదు, సరిగా లేదు, సరైన తిండి లేదు, ఇదే చెప్తుంటారు ఎప్పుడు అంతే. అవసరం లేదు. డబ్బుని స్వేచ్ఛగా వాడండి, ఆనందంగా వదలండి, అప్పుడే పరమాత్మ సంపద మీ వైపు పారుతుంటుంది. డబ్బుని స్వేచ్ఛగా వాడాలా,
లూయిస్ ఎల్హే చాలా చక్కగా చెప్తారు, మీ ఖర్చుల్ని ప్రేమతో చూడండి అని అంటారు. ప్రేమగా ఖర్చు పెట్టాలి మనం. ఇప్పుడు ఎండాకాలం అండి, మే అంతా ఏసీ వేసుకున్నాం, చక్కగా హ్యాపీగా చేసుకున్నాం, ఎంజాయ్ చేసాం, బా చల్లగుందరా నాయన, హ్యాపీగా ఉందనుకుంటాం. బిల్లు రాగానే 3,000 వచ్చింది, అంతవరకు 500 బిల్లు, 3,000 వచ్చింది. బా చీఫ్ మినిస్టర్ని తిడతాం ఫస్ట్, వేసుకోమని చెప్పాడా? అంటే ఎంజాయ్ చేసే రోజులు ఎంజాయ్ చేస్తున్నాము, బిల్లు కట్టేటప్పుడు తిట్టుకుంటున్నాం. నో, మన ఖర్చులన్నింటినీ ప్రేమగా ఖర్చు పెట్టాలి, జాలీగా ఖర్చు పెట్టండి, జాలీగా స్వేచ్ఛగా వదలాలని, డబ్బు స్వేచ్ఛగా వదలాలంతే, పట్టి పెట్టుకోకూడదు తిట్టెట్ని. ధనము అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి, నిరంతరం నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. ఇది ఒక ప్రవాహం అంతే, ఎక్కడ స్టాగ్నేషన్ కాకూడదు. అది స్టాగ్నేషన్ అయిందంటే అది పనికిరాదు. అవునండి, నేను రోజు ఉదయాన్నే క్లబ్కి వెళ్తాను, ప్యాకెట్ ఆడతాను, సాయంత్రం అయితే మందు కొడతాను, రాత్రి అయితే ఏవో చేస్తాను, నా దగ్గర డబ్బు ఏడ దొరుకుతూ ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్తున్నా, ఖర్చు పెట్టే వాళ్ళ దగ్గర డబ్బులు ఉందో అంటే ఇలాంటి ఖర్చులు పెట్టే వాళ్ళకే డబ్బులు ఉండదు. చూసారా, ఇప్పుడు నేను పిరమిడ్కి 100,000 రూపాయలు డబ్బులు ఇచ్చా, అన్నదానానికి 4,000 ఇచ్చా, అర్థమైందా? చక్కగా భిక్షగాడు ఎవరో వచ్చాడు, వాడికి 10 రూపాయలు దానం చేశా, భార్యను సినిమాకి తీసుకెళ్ళా, అర్థమైందా? మా పాపకి చక్కటి డ్రెస్ కొనిపెట్టా. ఇవన్నీ చెయ్యి, మీకు డబ్బులు ఎందుకు రాదో చూద్దాం. ఇవి చెయ్యి, ఇంతకుముందు చెప్పినట్టుగా చేయాల్సింది ఇవి చెయ్యి. అంటే మీ ఖర్చుల్ని ఎలా పెడుతున్నారనేది ఇంపార్టెన్స్ అక్కడ, దేనికోసం ఖర్చు. అందుకనే ఆత్మజ్ఞాని దగ్గర డబ్బులు అని చెప్పానే, అది కారణం. ఒక ఆత్మజ్ఞాని దగ్గర డబ్బులుంటే దాన్ని అద్భుతమైన ఖర్చులు చేస్తాడు, వాడికి వస్తూ ఉంటుంది అంతే. ఇష్టంగా ఖర్చు పెట్టాలి, అక్కడికి తీసుకెళ్ళి, అంటే కొంతమంది ఉంటారు అక్కడికి తీసుకెళ్తారు, తన భార్య ఏమో, ఏమండి నాకు ఈ చీర కావాలండి అని అంటుంది, ఈ చీర కావాలండి అంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము, అది వద్దు బా, వద్దు అది బాలే, మనం ట్యాగ్ చూస్తాం ఇక్కడ కింద, బిల్లు చూస్తాము. ఓకే, అంటే మనం అక్కడ ఖర్చు పెట్టేది ఆ 100 రూపాయలైనా హ్యాపీగా ఖర్చు పెట్టాలి. బా వీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు రా షాపింగ్కి ఈరోజు చీ అని అనుకొని ఖర్చు పెట్టకూడదు అక్కడ. మన ఖర్చులు ఎప్పుడు హ్యాపీగా ఖర్చు పెట్టాలంతే, హ్యాపీగా ఖర్చు పెట్టాలి. నేను ఒకరోజు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని జోబీలో పెట్టుకున్నాను, పెట్టుకొని వస్తున్నా, అది దారిలో 1,000 రూపాయల కాగితం పడిపోయింది, అది దారిలో ఎక్కడో పడిపోయింది మొత్తం మీద. అది నేను ఈ పెరకడంలోనూ తీయడంలోనూ ఏదో జరిగింది, 1,000 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి, తలకాయ పట్టుకొని చీ 1,000 రూపాయలు పోయిందిరా అబ్బా అని బాధపడుతూ కూర్చోవాలా? నేను 1/2 కిలో స్వీట్ తీసుకొని పోయి మా ఇంట్లో అందరికీ పంచా, ఈరోజు నాది 1,000 రూపాయలు పోయింది అని. స్వీట్ తీసుకెళ్ళి ఆ రోజు పిల్లకాయలకి అందరికీ స్వీట్ ఇచ్చా, ఇచ్చినప్పుడు చెప్పాల, తర్వాత తిన్న తర్వాత చెప్పా, నాది 1,000 రూపాయలు పడిపోయిందమ్మా ఈరోజు, అందువల్ల మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను అని. అదే 1,000 రూపాయలు దొరుకుంటే అప్పుడు స్వీట్ తీసుకుపోయివా, ఇస్తామీవా? మరి ఇది అంటే ఇది అది రెండు ఒకటే, ఇది అది రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనం హ్యాపీగా ఉన్నట్టు లెక్క, సమంగా ఉన్నట్టు లెక్క. వాడు హ్యాపీగా ఉన్నాడు కదా, వాడు హ్యాపీగా ఉన్నాడు కదా. సో కాబట్టి మన ఖర్చుల్ని మనం హ్యాపీగా ఖర్చు పెట్టాలి, ఆనందంగా ఖర్చు పెట్టాలి. నువ్వు ఎంత పెడితే అంత, అంతే. బాధపడుతూ ఆ 2,000 రూపాయల చీర భారీ కొనికూడదు, ఆనందంగా 1,000 రూపాయలు కొని, 1,000 రూపాయల చీర హ్యాపీగా కొనిపెట్టు. అంతేగాని నువ్వు బాధపడుతూ నీ ఖర్చుల్ని చేయకూడదు, అలాగే డబ్బుని పట్టి పెట్టుకోకూడదు, వదులుతూ ఉండాలి, ఇస్తూ ఉండాలి, ఇస్తూ ఉండాలి. ప్రస్తుత పరిస్థితులకు తలవొగ్గి జీవించిన అవసరం లేదు, అది అధములు చేసేటువంటి పని. ఇప్పుడు పేదరికం ఉంది మనకు, ఈ పేదరికంలోనే జీవించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు లేమితనం ఉంది, ఈ లేమితనంలోనే బ్రతకాల్సిన అవసరం లేదు. ఇది అధములు అంటే చేతగాని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు, సత్యం తెలియని వాళ్ళు, అజ్ఞానులు, మూర్ఖులు, వీళ్ళు చేసే పని ఇది అంతే. మనం ఏం చేయాలి, దీన్ని మార్చేయాలంతే, మార్చేయాలి. ఒక గయ్యాళి భార్య మారింది నేను ధ్యానం చేస్తే, అర్థమైంది, ఈ పేదరికం పోదా, పోతుందా పోదా? మరి ఆమె మారింది, సూర్యకాంతం లాగుండింది, ఇప్పుడు ఏమైపోయింది, ఏమైపోయింది, శాంతకుమారి లాగా అయిపోయింది. నేను ధ్యానం చేయడం వల్ల సూర్యకాంతం శాంతకుమారి అయింది. మరి దరిద్రము సంపద కాదా, అవుతుంది అంతే, 100%. ఈ క్షణమే మీరు మారటానికి నాంది పలకాలి, మనం ఈ క్షణమే డెసిషన్ తీసుకోవాలి మారాలి అని. లేమి నుండి సమృద్ధికి,
ఏకాకితనం నుంచి సాంగత్యానికి, పరిమితి నుంచి సంపూర్ణతకు, అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి ఇప్పుడే మారాలి మనం. అంతే, అదేంటి సార్ మారేది ఏంటంటే, ట్యూన్ చేసుకోండి లోపల, ఇంకేమి ట్యూన్ చేసుకోండి, అలా అనుకోండి. ఈ క్షణమే నేను నా జీవితంలో సమృద్ధిగా జీవించేందుకు అనుమతి అంగీకారం ఇస్తున్నాను. ఈ క్షణమే నా జీవితంలో సంపూర్ణ ఆనందాన్ని పొందేందుకు నేను అనుమతిస్తున్నాను. ఈ క్షణమే నా జీవితంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు అంగీకరిస్తున్నాను, అనుమతిస్తున్నాను. అంతే, ఒకే ఒక ఆలోచన, అంతే. ఒక్క ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. అంతే, ఒకే ఒక ఆలోచన చేయాలంతే ఆటోమేటిక్గా మారిపోతుంది. అంటే మీరు ఆ శక్తి, ఆ స్థితి మీలో ఉన్నప్పుడు ఆ ఆలోచన మీకు వస్తుంది, లేకపోతే రాదు. ఆ ఐడియా మనకు అప్పుడు వస్తుంది, చూసారా? ఐడియా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మిగతా పరిస్థితులు అన్నీ హ్యాపీగా జరుగుతాయి. అంత శక్తి అక్కడ ఏర్పడాలి, అక్కడ అప్పుడే అది జరుగుతుంది. సో కాబట్టి మన శక్తిని పెంచుకునే కొద్దీ, మన స్థితుల్లో మార్పు వచ్చే కొద్దీ మన ఆలోచనలో మార్పు వస్తుంది. మన ఆలోచనలో మార్పు వచ్చే కొద్దీ మన జీవితంలో మార్పులు ఆటోమేటిక్గా సంభవిస్తాయి. ఇప్పుడు మనం కొద్ది సమయం ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. స్థిర సుఖ ఆసనం. గాఢమైన శ్వాసం తీసుకోండి, వదలండి. మరల గాఢమైన శ్వాసం తీసుకోండి, వదలండి. మరల గాఢమైన శ్వాసం తీసుకోండి, వదలండి. ఒక క్షణం మీలో నింపుకొని తర్వాత వదలాలి. ఒక 6 సార్లు అలా చేయండి. ఇప్పుడు శ్వాసతో ఏకం, ఆ శ్వాసను గమనించండి. ఫ్రెండ్స్, మనసులో ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై సంపద సమృద్ధి పట్ల నాలో ఉన్న సరికాని ఆలోచనలు, సరికాని నమ్మకాలు, సరికాని భావనలు, సరికాని ఒప్పందాలు అన్నింటినీ ఈ క్షణమే నా నుండి శాశ్వతంగా ఆనందంగా విడుదల చేస్తున్నాను. మనస్సులో ఇలా అనుకుందాం, నా ఆత్మ చైతన్యం నుండి అనంతమైన శక్తి విడుదలై నా జీవితంలో ధన ప్రవాహానికి అడ్డు తగులుతున్న నాలోని సరికాని భావనలు, ఆలోచనలు, సరికాని నమ్మకాలు నా ఆత్మ మూలాల నుంచి ఈ క్షణమే సంపూర్ణంగా శాశ్వతంగా విడుదల చేస్తున్నాను. కేవలం శ్వాస మీద ధ్యాస, ఆలోచనారహిత స్థితి. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం మిత్రులారా.
మనసులో ఇలా అనుకుందాం, నా గతం ఎలాంటిదైనా ఈ క్షణమే దాన్ని వదిలివేస్తున్నాను. గతంతో మనం తెగదింపులు చేసుకుంటున్నాం మిత్రులారా. గతాన్ని వదిలేయడం అంటే మీకు గల పరిమిత నమ్మకాలు, పరిమిత ఇంటలెక్టును తెంచివేయడమే. గత కాలాన్ని, గత జీవితానుభవాలను, గత చరిత్రను పూర్తిగా వదిలివేస్తున్నాను. మనసులో ఇలా అనుకుందాం, ధనము పట్ల నాలో నేను ఏర్పరచుకున్న భయాలు, సంశయాలు, సరికాని భావాలు అన్నింటినీ నా నుండి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. ససేమిరా కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. మనసులో ఎలా అనుకుందాం, నా జీవితంలో ధనాన్ని సంపాదించేందుకు నా జీవితం సంపూర్ణ ఆర్థిక స్వేచ్ఛతో జీవించేందుకు నేను అర్హత కలిగి ఉన్నాను. ససేమిరా కళ్ళు తెరవరాదు, కేవలం శ్వాస మీద ధ్యాస. నా జీవితం అపారమైన ధన సంపదలతో ఆనందంగా సాగుతుంది. నా జీవితం సంపూర్ణ ఆత్మజ్ఞానంతో ఆనందంగా సాగుతుంది. ఓకే మాస్టర్స్, మీ రెండు చేతి వేళ్లను కళ్ళపై ఉంచుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరవాలి. ఫ్రెండ్స్, చక్కగా ఈ క్లాసు విని ధనము పట్ల మన లోపల ఉన్నటువంటి బ్లాక్స్ అన్నింటినీ విడుదల చేసుకునేందుకు యూట్యూబ్లో నా ద్వారా పెట్టినటువంటి సంకల్ప ధ్యానం, సంపద సృష్టి సంకల్ప ధ్యానాన్ని రోజు ఒక 2 సార్లు చేసుకుంటూ, అలాగే మనీ అఫిర్మేషన్స్ ఏవైతే నేను యూట్యూబ్లో పెట్టున్నానో వాటిని రోజువారీ దైనందిక జీవితంలో అనుకుంటూ ఒక 40 రోజులు మీరు చక్కగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ జీవితంలో సంపద పట్ల మీకున్నటువంటి సరికాని అభిప్రాయాలన్నీ దూరమై ఆ సంపద ప్రవాహము మీ వైపు నిరంతరము ప్రసరించబడుతుంది. మిత్రులారా, ఈ ప్రక్రియను సంపూర్ణ విశ్వాసంతో ఆనందంగా మీ పట్ల, ఈ సృష్టి పట్ల ఎంతో నమ్మకంతో కొనసాగించండి. అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయాత్. సర్వే జీవో ఆత్మజ్ఞానో భవంతు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి మీ బంధుమిత్రులకు అందరికీ చేరవేయండి మిత్రులారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.